గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సిఐ రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రిజిస్ట్రేషన్లు లేకుండా అనధికారికంగా చిట్లు వేసిన విలేకరులు కానీ వాళ్ళు కార్లు మోటార్ సైకిల్ మీద ప్రెస్ అని రాసుకొని తిరిగితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజ్యలక్ష్మి చిన్నకేశవులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజెంటున్న పరిస్థితుల్లో కోడి పందాలు బాగా విరివిగా దొరికాయని చెప్పినట్టుగా మా జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు జరగకూడదు, అలానే పేకాటు కూడా ఎక్కువ ఆడుతూ ఉంటారు ఈ పండుగలకు వచ్చేసి, అవి కూడా వీలైనంత కట్టుదిట్టంగా అవన్నీ ఆపాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక మాకు సెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. దాని సందర్భంగా ఆయన యొక్క ఆదేశాల మేరకు కోడి పందాలు ఎట్టి పరిస్థితి జరుగుతుంది, అట్లనే కోడి సంబంధించిన బ్లాక్ స్మిత్ ఉంటారంటే ఆ కత్తిని తయారు చేసేవాడు, వాళ్ళు ఎవరున్నారు ఏంటి వెరిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేసి, అలానే మా దగ్గర 2017 దగ్గర నుంచి ఆ పైన మాత్రమే కోడి పందాలు జరిగినట్టే కాక్ ఫైట్ సంబంధించి ఉన్నది. ప్లేయింగ్ కార్డ్స్ కూడా భారీ మొత్తంలో ఆడే సందర్భంలో మన దగ్గర అయితే లేవు. అయితే అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ పండుగ సందర్భంగా మొత్తం ఆపేసేయాలి. దాని మీద ఒక కమిటీ వేసాము, ఒక మా వాళ్ళని ఒక 4 మెంబర్స్గా ఒక ఎస్ఐ 4 మెంబర్స్ మెన్ను తోటి వేసి వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి మేము అన్ని మార్గనిర్దేశం చేస్తాము. అదేవిధంగా రీసెంట్గా ఒక కేసు వచ్చింది చిట్ ఫండ్స్ సంబంధించి, అక్కడ నడపకూడదు అలాంటి ఏమైనా ఉంటే మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించి చిట్ ఫండ్స్ యాక్సెప్టబుల్, ఆ రిజిస్ట్రేషన్ కానీ అక్కడ ఏం లేకుండా చిట్ ఫండ్స్ నడిపితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఒక కేసు ఉంది మా దగ్గర, అది వెరిఫై చేస్తా ఉన్నాము. అంటే వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఎంత ఉంది అనేది వెరిఫై చేస్తాము. దాని మీద కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇతనే కాకుండా ఇంకెవరన్నా కూడా చిట్ ఫండ్స్ నడిపినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అధిక వడ్డీలు బనాయించి వడ్డీలు కట్టడమే జీవిత ఆశయంగా ఇల్లు ఎన్నో గంటలు వడ్డీలు కట్టేసి వాళ్ళ మినిమం ఇంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు చిట్ ఫండ్స్ నడవడానికి ఆస్కారం లేదు, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ కన్సర్న్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఏమన్నా వడ్డీ ఇంట్రెస్ట్ అవన్నీ కట్టలేకపోయిన పక్షంలో వాళ్ళ ప్రాపర్టీస్ని కట్టడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా చేయించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ చిట్ ఫండ్స్ నడపడానికి